സ്പീഡ് തെറ്റിച്ചാ. అసలే అడుగు తెచ్చిన బండి ఒక్క బోల్ట్ పైన నర్సిగాడు ఊరుకోడు, నిలబెట్టి వసూలు చేస్తాడు. అసలు బండే తిరిగివ్వకపోతే అంటే అమ్మేస్తావా? అంతేగా. అసలే ఆ నర్సిగాడు మంచోడు కాదు. రే ప్లీజ్ రా, ఆపురా. డేంజర్ ఏం లేదు కదా. అట్ ప్రజెంట్ ఏవి చెప్పలేం. తలకు బలంగా తగిలింది, సెమీకోమాలో ఉన్నాడు. ఈ ఇంజెక్షన్ కొనుక్కొని రండి. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కదండి, ఇలాంటి కాస్ట్లీ మెడిసిన్స్ ఇక్కడ ఉండవు. ఉన్నా మీరు ఉంచర్లే. ఏంటి? అది కాదు సార్, ఈ మెడిసిన్ అర్జెంటా డాక్టర్. బాడీ పార్ట్లు పనిచేయకపోయినా ఈ ఇంజెక్షన్ వేసుకుంటే కనీసం ప్రాణాలతో ఉంటాడు. అయితే మా వాడు బ్యాగ్ ఎత్తుతాడు. ఈ మెడిసిన్ తెప్పించరా మాకు, ఈ హాస్పిటల్ కొత్త ప్లీజ్. హాస్పిటల్ కొత్త అయితే మందులు కొనడానికే, ఇక్కడికి వచ్చే పేషెంట్లకి రోగాలు, వాళ్ళతో వచ్చే వాళ్ళకి బద్ధకాలు, మధ్యలో మాకెందుకే చాకరీలు. దినేశాలు లెటర్ మీద అంతలా పెట్టావు లుక్కు. ఇది లెటర్ కాదు, నా పాలెట్ చెక్. చెక్? ఒకటి కాదు, రెండు కాదు, 25 లక్షల చెక్. కొంచెం అర్థమయ్యేలా చెప్పురా. వచ్చాక చెప్తాను, అంతవరకు వెళ్ళి జాగ్రత్తగా చూసుకో. అందులో వీడి వివరాలు ఏమైనా ఉన్నాయా? ఊరు బెంగళూరు, పేరు గుణశేఖర్. రే మరి నువ్వెళ్ళేది? సార్ నా పేరు రండి డాక్టర్ గారు, రండి రండి. ఈ డాక్టరు హడావిడి చూస్తుంటే ఆ రంగారు క్లైమాక్స్ లో ఉన్నాడా? అమ్మో దేవుడా, ఆ 25 లక్షలు నా చేతిలో పడే వరకు ఆయన టప్పా కట్టకుండా చూడు. ఏటి బాబు, దండాలు పెడతారా? ఎందుకు ఎవరు మీరు? అదే రంగారావు గారిని కలవడానికి వచ్చాను. అంతా ఏదో కంగారు పడుతుంటే ఎవరికో హెల్త్ బాగాలేదని అర్థమైంది. వారికి ఏం కాకుండా చూడమని దేవుడికి ప్రేయర్ చేస్తున్నాను. అదా రంగారావు గారు అమ్మాయికి. అమ్మా థ్యాంక్స్ దేవుడా. ఏంటి? అదే ఏ అమ్మాయికి అని. ఏ అమ్మాయి? ఏంటి, ఆయన కొనది ఒకటే కూతురు. ఏమైంది ఆమెకి? ఫీవరా? కాదు, ఆవిడ అదో తరహా అప్పుడప్పుడు ఇరిటేట్ అవుద్ది, మూడీగా ఉంటాం. ఇలా ఆవిడ చేతులు కత్తితో కోసుకోదు. మామల్ని ట్యాక్సీలో పెట్టించింది. హస్బెండ్తో గొడవ పడి ఉంటుంది, అల్లుడు గారికి సర్ది చెప్తే సరిపోతుంది. అల్లుడా? ఆ అమ్మాయికి ఇంకా పెళ్ళి కాలేదు. అదే కదా రంగారావు గారు వర్రి. వర్రీ కాకుండా రంగారావు గారు, మరేం పర్లేదు. జానక్కి మత్తు వదిలే వరకు ఎవరూ డిస్టర్బ్ చేయకండి, తర్వాత తనే మామూలు అవుతుంది. ఉంటాను. అయ్యా ఇతను ఎవరో తమను కలవాలని వచ్చారు. నా పేరు గుణశేఖర్, రామారావు గారి అబ్బాయిని. రామారావు అంటే బెంగళూరు రామారావా? అవునండి. మీరేదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు, మళ్ళీ వచ్చి కలవమంటారా? మనిషికి ప్రాబ్లం సముద్రాన్ని కెరటం లేనిది ఎప్పుడయ్యా? అవి లేనప్పుడు కలుద్దామంటే ఈ జన్మ కలవలేం. పైగా మా రామారావు కొడుకుంటున్నావురా. ఇది నాన్నగారు మీకు రాసిన లెటర్. సి
స్నేహితుడు రంగారావుకి రామారావు రాయినది. మనిషికి చెడు అలవాట్లుంటే పాడైపోతాడు, అతి మంచితనానికి పోతే పనికి రాకుండా పోతాడు. నేను రెండో కోవకు చెందినవాణ్ణి. ఒక్కగానొక్క కొడుక్కి పైసా మిగిల్చుకోలేకపోయాను. మా గుణశేఖర్ ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు. తండ్రిగా చెప్తున్నానని అనుకోకపోతే వాడు చాలా తెలివైనవాడు. బిజినెస్ చేస్తానని 25 లక్షలు అడిగాడు. ఎందరికో సాయం చేసిన నేను కన్న కొడుక్కి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితికి నాకే సిగ్గనిపించింది. ఫ్రెండ్గా నీకు ఈ విషయం చెప్తే వాడికి హెల్ప్ చేస్తావనిపించింది. ఈ లెటర్ నీకు అందే సమయానికి నేనుండను. మీ నాన్న 10 రోజుల క్రితం సూసైడ్ చేసుకున్నారు. వాడికి ఆత్మాభిమానం ఎక్కువ. అవును, మీ నాన్నను 10 లక్షలు అడిగావా? ఆయన దగ్గర లేవని తెలియక అడిగాను. అలా అడిగి ఆయన పోగొట్టుకున్నాను. బాధపడకు, ఆ 25 లక్షలు నేనిస్తాను. వద్దు సార్, మా నాన్నగారి డబ్బంటే అది ఎంతో కొంత నా హక్కు. మీరిస్తే అది అప్పు, తీర్చాల్సిన బాధ్యత. ఆ బాధ్యతకి నా బిజినెస్ ఎక్స్పీరియన్స్ సరిపోదు. మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర నేను ఇంకా ఎంతో నేర్చుకోవాలి. వెరీ గుడ్. ఈ రోజుల్లో ఏ కుర్రాడయ్యా డబ్బిస్తానంటే వద్దనేది? ఎవరికయ్యా ఇంకా నేర్చుకోవాలనే మెచ్యూరిటీ ఉండేది? చాలు, ఈ 2 క్వాలిటీలు చాలు నువ్వు ఫ్యూచర్లో గొప్పవాడి అవుతావు అని చెప్పడానికి. ఎవరి దగ్గరో ఎందుకు, నా కంపెనీలోనే చేరి ఎక్స్పీరియన్స్ సంపాదించు. ఏమంటావు? అది నా అదృష్టం సార్. మరి ఈ ఊర్లో ఎక్కడుంటావు? నాకు ఫ్రెండ్ ఉండాలి, వాడెక్కడున్నాడో. వెతికి పట్టుకుని ఇవన్నీ జరిగే పనులు కాదు, కానీ మా అవుట్ హౌస్లో ఉండు. సరే సార్. రే సత్యబాబు. అయ్యా. సార్ మన అవుట్ హౌస్లో ఉంటారు, చూపించు. రండి. రామ్ బలి వేసావరా పాగా. ఎస్.